ఇంకా రెడీ కాలేదా వస్తున్నాను బావా వస్తున్నానండి రండరా బావా నేను రెడీ ఆగు నువ్వెందుకు ఆయనతో గుడికి చూసావా చూసావా నీకోసం నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్ను వెరిచేస్తావా అక్క షట్ అప్ నువ్వు అసలు చెల్లెలివే కాదు నువ్వు సావిత్రి అనవసరంగా నీలాంటి దానికోసం నేను త్యాగం చేస్తాను త్యాగం చేసింది నేను కాదు నేను కాదు నేను నేను లేడీస్ ఏంటి గొడవ గుడికి వస్తారు రారా లుక్ నీతో గుడికి వస్తే నేనే రావాలి ఏంటమ్మా నీ స్పెషాలిటీ పెద్ద నేనెంత పొడుగు తాళి కట్టించుకున్నా పెళ్ళాన్ని నేను చిట్టి మనసు ఇచ్చిన ప్రేసిని కదు బావా ఇప్పుడు ఎలాగ మరి శ్రావణ్ణి కాదు అంటే బాధపడుతుంది సంచను కాదు అంటే గుక్క పెడుతుంది అల్లుడు మూడో మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు వీళ్ళిద్దరితో తెవలదు గాని అతా నువ్వు బాధ చెప్తాను తిరిగి వచ్చాక ఆస్తి రాసిస్తామండి వద్దా అబ్బాయి అదే నేను వస్తాను ఏమండి నేను వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త అంతా అనక తెలిసి అంతా నువ్వు బాధపడకు బావా పంగల కర్ర ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి అవతల పొండి దీపాలు వెలిగే పరదాలు తొలిగే గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ ఒరే ముష్టి నన్ను తినకరా నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని గిల్లగిల్లగిల్లగిల్ల కొట్టేసుకున్నాను కానీ నేను మాత్రం సమస్యలన్నీ తీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను పాడుకోవడమే కదరా కావాలంటే ఆడుకురా నన్ను వదిలేరా అది కాదు వద్దు వద్దు నానా నానా నువ్వే 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 నా కొడుకువి అన్ని ఒప్పేసుకుంటాను నన్ను వదిలేరా కానీ నేను ఒప్పుకోవట్లేదు నువ్వు నా తండ్రివి కాదు నా డాడీ ఎవరు నాకు తెలిసిపోయింది ఫోటో కూడా పట్టాను ఫోటోనా సిపి ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న నా కన్న తండ్రి ఇతను నీ తండ్రా ఎస్ చూసావా కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో షేమ్ టు షేమ్ ఓహో పడిపోయావా ఓకే అమ్మా అనాథ శివం తల్లి సమాధి కడతానికి చందాలు ఇవ్వండి తండ్రి అమ్మా హలో ఎవరు ఐ ఆమ్ ది ఇన్కమ్ ఐ ఆమ్ ది టాక్సీ ఐ ఆమ్ ది ఆఫీసర్ హూ ఇస్ ఓనర్ ఆఫీసర్ గారా కొంచెం ఉండండి ఓనర్ గారితో మాట్లాడిస్తాను మా బాబు ఆ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఫోన్ చేశాడు వాడితో ఏం మాట్లాడతావో ఎంత మాట్లాడతావో వాడి గుమ్మ తొక్కకుండా చూడు కావాలంటే కాస్త కూస్త లంచం వాడి మొహన పడతాం టెన్షన్ పెట్టబాక నన్ను మాట్లాడతాగా హలో నమస్కారం అండి ఆఫీసర్ గారు ఏంటి పోలీసులతో సహా వచ్చేస్తారా వచ్చామంటావు బావా చెప్పు నేను రెడీ ఇక్కడ కాలేజీకి సెలవులు పైగా క్యాంటీన్లకు బేరాలు కూడా లేవు బావా నాకు ఆ ఆఫీసర్ వేషం తెగ నచ్చింది తెలుసా వచ్చేస్తాను బావా నువ్వు రమ్మన్నా వద్దనే తెలుసుకుని ఏందత్తో నువ్వు తెచ్చావు కాఫీ అమ్మా నేను తేకపోతే ఇంకెవరు తెస్తారు మీకు కాఫీ మీరెవైనా మామూలు మనిషా ఈ ఇంటికి అల్లుడు అంతేనా మా పాలిటి దేవుడు అంతేనా ఈ ఆస్తి అంతటికి మీరే కదా ఓనరు ఏందబ్బా ఈరోజు అత్త ఏదో కొత్తగా చెప్తుంది ఏందత్త అదే బ్రతుకంతా అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు ఏం డైలాగ్ కొట్టావత్త ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు మా నాన్న నీకు తెలుసా అత్త అదేమిటి బాబు ఈ ఆంధ్రదేశంలో నాకు తెలియని వాళ్ళెవరు మీ నాన్న నేను ఇప్పటి వాళ్ళవా అప్పటి వాళ్ళం అబ్బో నీ దగ్గర చాలా విషయం ఉందత్తో అసలు పాతికేళ్ల ముందు నేను పుట్టినా పాతికేళ్ల తర్వాత నువ్వు పుట్టున్నా అవ్వరెడ్డవ్వ ఆ కదే వేరు మీ చరణములు కొంచెం చాపండి పతిదేవులకు పాదాభివందనం దీర్ఘాయుష్మాన్ భవ ఎంత భక్తి ఎంత భక్తి మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావంటే పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు నా కాలిందంటే సంతకం పెట్టేస్తా పెడదరుగా నల్లుడు గారు ఎలాగో మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు అప్పుడే సంతకాలు వేలి ముద్రలు అన్ని పెట్టేద్దరు గాని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా వాడు రాడే రాడు రాడు
ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్? అక్కే చెప్పింది బావా, పొద్దునే దీన్ని కలొచ్చిందంట. అప్పటి నుంచి తెగ సంబరపడిపోతుంది అనుకో. ఎందుకో మరి అక్క, ఆఫీసర్ గారు వచ్చారు. వస్తున్నాను రా. సత్యనాడ రండి భర్త గారు, రండి అల్లుడు గారు. రా బావా, పదండి చూద్దాం. బావా, పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సు లో పెట్టి ఇరగొట్టుకుంటూ తీసుకొచ్చాడు బావా. శరీరంలో అసలు పార్ట్లు పనిచేస్తున్నాయో లేదో తెలియలేదు. అయ్య బాబాయ్, అసలు శరీరంలో పార్ట్ ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు బావా. మాట్లాడండి భర్త గారు. అవ్వరడవ్వా, ఈ కథ వేరుగా ఉందని కంగుతున్నారా? నాటకు ఆడి మాస్టర్ కాజేస్తావా? సిగ్గులేదు నీకు? నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను, నాటకాలు ఆడతావా? తప్పు కదా బావా. చెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా? ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు. కరెక్ట్ అత్తా, మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను. మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను ఈ నాటకం ఆడలేదు. మా అమ్మాయి కోసమోగా ఆస్తి కోసమోగా ఇదంతా మరి ఎందుకు చేసినట్టు? మా అమ్మకిచ్చిన మాట కోసం, మా నాన్న ఆత్మశాంతి కోసం. వాళ్ళెవరు బాబు మధ్యన? ఇది మళ్ళీ ఇంకో కొత్త కదా? కాదు అఖిలాండేశ్వరి గారు, ఇది చాలా పాత కథ, నీకు బాగా తెలిసిన కథ. నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ. నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు? నీ చెల్లెలు ఎవరో కాదు మామయ్య, నా కన్న తల్లి. నువ్వు సుమిత్ర కొడుకువా? భయంగా ఉందా? నాకెందుకు భయం? అవునులే, ఈ ఇంటి ఆడపడుచుకు ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు? మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లను తన కోడలుగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు? అన్నయ్య, గతాన్ని అందరం మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం. కాదనకు, చనిపోయే ముందు నాన్నగారు కోరుకుంది కూడా అదే. నేను మర్చిపోలేదమ్మా, నీ కొడుకున్న అల్లుణ్ణి చేసుకోవడమే కాదు నా ఆస్తిలో సగ భాగం కూడా నీకు ఇస్తానని నాన్నగారికి మాటిచ్చాను. ఈ ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు బావగారు. సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే మాకంతే చాలు. కానీ ఇంట్లో ఆడపెత్తనం అందలం ఎక్కి కూర్చుంది. అయినా ఒకసారి అడుగుదాం, ఆవిడ కూడా ఒప్పుకుంటే నాకంటే సంతోషించేవాడు ఈ ప్రపంచంలో మరొకటి ఉండడు. ఎందుకు ఒప్పుకోను? నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను. నా కాబోయే అల్లుడికి 25 లక్షల కట్నం ఇస్తాను. 25 లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికి ఉందా? ఉంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ ఇంటి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి, ఎఫ్ఆర్సీఎస్ చదివి ఉండాలి, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి. మీ అబ్బాయి చేస్తున్నాడా? చేస్తుంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి కాబోయే వియ్యంకులు కోటీశ్వర్లై ఉండాలి. మీరు కోటీశ్వర్లా? అయితే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. అంతేకాని కూటి గతిలేని వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కూడా నేను ఇష్టపడను. మర్యాదగా బయటపడండి. వదిలా, మర్యాద మర్చిపోయి మాట్లాడుకో. ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వవలసినంత కర్మ నాకు పట్టలేదు. మాట్లాడితే ఊరుకుంటాననుకో, మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది. వాని బియ్యానికి వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావు? నీ అంతు చూస్తాను. నా అంతు చూసే మగవాడు పుట్టలేదో పుట్టబోడు కూడా మర్యాదగా బయటకున్నాడు. అమ్మా సుమిత్ర, నీ తోడబుట్టిన అన్నయ్య ఈవేళే చచ్చిపోయాడు. ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి. అన్నయ్య, డబ్బు మీద ఆశతో నన్ను మా ఇంటికే దూరం చేశావు. మా అన్నయ్యని కీలు బొమ్మ చేసి ఆడిస్తున్నావు. నువ్వు మనిషివేనా? ఆగిపోయావే కొట్టు, నా మీదకే చెయ్యెత్తుతున్నావా? ఎవరు అక్కడ? వీళ్ళిద్దరినీ ఊరి పొల మీద దాటే వరకు తరివి తరివి కొట్టండి. మనుషులు అనుకుని మోసపోయాం, పదండి. సొంత మనుషులు అనుకుని వెళ్ళాం, పశువుల్లా ప్రవర్తించారు. నా వల్ల మీకు జరిగిన అవమానానికి క్షమించండి అని అడగడానికి కూడా సిగ్గుగా ఉందండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమండి ఏమండి
అఖిలాండేశ్వరి అహంకారం వల్ల నాన్న బలయ్యారు. ఆవిడ కూతురు శ్రావణి వల్ల నేను జైలు పాలయ్యాను. అందుకే ఇంట్లో అడుగుపెట్టి పొగరబోత్ శ్రావణి మెళ్ళలో తాళి కట్టి ఆ తల్లి కూతుల డబ్బు మదాన్ని అనక్కొట్టి వాళ్ళకు బుద్ధి చెప్తా. నాన్నగారి ఆఖరి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే చిన్న పాపకు కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా. నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా. నన్ను ఎంత అపార్థం చేసుకున్నారు అల్లుడు గారు. నిజానికి మీ అమ్మ నన్ను ఇంగితం లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలీదు. ఆ తర్వాత మీ మావయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు. మీ అడ్రస్ ఏ మాకు దొరకలేదు. చెప్పేంటండి అబ్బా, హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు, నువ్వే కాని. మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అయినా అల్లుడి గారికి నా గురించి తెలీదా ఏమిటి? ఎందుకు తెలీదక్క? పుతిలీబాయి, సతీసక్కుబాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని అల్లుడు గారికి ఎప్పుడో తెలుసు. తెలుసు కాబట్టే వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను రా కుయ్యా. ఈలోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది, లేదా మీ బతుకులు వీధిని పడతాయి. అప్పుడు కదే వేరు. జాగ్రత్త. వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయాం. పెద్ద పాప, మన ఆస్తి మన చేతుల్లో పడే వరకైనా ఆ అబ్బాయితో కాస్త అడకుగా ఉండవే. అవన్నీ నాకు తెలుసు, కానీ నా సంగతి వదిలేసి ముందు ఆస్తిని ఎలా రాబట్టాలో ఆలోచించు. ఒరే గోముఖం, వాడికి నేను రాసిచ్చిన ఆస్తి కాగితాలు నువ్వు కొట్టేశావనుకో, ఆ తర్వాత వాణ్ణి. ఎందుకక్క, ఇవాళ రాత్రికి నీ ఇద్దరి కూతుళ్ళని నీ అల్లుడి మీదకి పంపి జంతర మంతర చేస్తుండమను. ఈ లోపు నీ అల్లుడు గదిలో బీరువాలో ఉన్న దస్తావేజు కాగితాలు కొట్టేసే పవిత్రమైన కార్యక్రమం నేను చేస్తా. నువ్వే గెలిచావు. మనతో పెట్టుకుంటే అంతే. మరి చిన్న పాప నీ సంగతి ఏంటి? నువ్వు బయట, నీ లోపల బావా. ఇటు నేనేస్తాను. బయట లోపల, బయట లోపల, బయట నీకు నువ్వే సాటి బావా. అక్కతో క్యారం బోర్డు, నాతో పేకాట, రెండు వైపులు, రెండు చేతులు, రెండు ఆటలు, రెండు బార్డంతా సూపర్ మ్యాన్ టైప్. ఛాన్స్ ఇస్తే చెంబును కూడా సూపర్ గా ఫుట్బాల్ అన్నట్టంతా. అయ్యి బాబాయ్, చనరా, మాడు మగిలిపోయింది. ఎవడరా అక్కడ చచ్చానన్నదే? నేనే నేనే. నువ్వు స్ట్రైకర్ తో కొట్టావు కదా, అది నా కాలుకు తగిలి దాంతో నొప్పి పుట్టి అలా అన్నాను. కానీ సౌండ్ ఏదో బయట నుంచి వచ్చినట్టుంది. ఏమీ లేదు, నువ్వు నోరు మూసుకో. నీకు తెలీదు వచ్చింది బావా. నువ్వు వెళ్ళి చూసిరా అమ్మా. అలాగే బావా. అయ్యో సంధ్య, హలో, ఇక్కడ ఎవరైనా బాబాయ్ చచ్చాను అన్నారా? ఇక్కడ ఎవరు లేరండి, వెళ్ళి పని చూసుకోండి. ఓకే థాంక్స్ అండి, వస్తాను. అబ్బే ఎవరు లేరండి బావా, వెళ్ళి పని చూసుకోమంటున్నారు. అయితే ఓకే. కానీ నాకు చిన్న డౌట్. మూసుకో. అసలే క్యారం బోర్డు లో ఎమో టెన్షన్ గా ఉంటే నీకు కూడా ఏంటి? పెద్ద పాపవి నీకే అంత టెన్షన్ గా ఉంటే చిన్న పాపని నాకెంత టెన్షన్ ఉంటుంది? నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని జాయింట్ గా ఇలా వేస్తాను. చచ్చిపోయాను. అదిగో మళ్ళీ సౌండ్. ఎవడరా అక్కడ? ఆగండి, ఎవరు లేరు. రా బాబా, చూద్దాం. అవుతండి ప్లీజ్. ఏయ్ కుదరదు. ఇదిగో నా వల్ల కాదు. డింగ్. నువ్వు డింగ్ అయితే నేను డింగే. డింగ్. నేను కూడా డింగ్. డింగ్ 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 డింగ్. అయ్యయ్యో, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. థ్యాంక్స్. మామూలుగా నేను అరవాలి, శ్రమ లేకుండా నువ్వు అరిచావు. ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట. అర్ధరాత్రి పూట అల్లుడి గారి గదిలోకి ఎందుకు వచ్చావరా? బాబా, మర్యాదగా నిజం చెప్పు.
లేకపోతే కైమా చేసి కాకా హోటల్ అమ్మేది బాబు. అదే మా అక్కయ్య కాగితాలు సంతకాలు పెట్టిన పేపర్స్ డాక్యుమెంట్స్ రే, ఇటువంటి దొంగతనం చేసే ప్రోగ్రామ్ ముందు నుంచే ఉంటుందని తెలిసి భద్రంగా పేపర్స్ దాచాను. అడి తిరుగు చెయ్యొచ్చు. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఉంటా బాబు, గుడ్ నైట్, రేపు కలుద్దాం. అంటే బాబు గుడ్ నైట్, ఇన్ని తన్నంతని గుడ్ నైట్ చెప్తావరా? పేపర్ల కోసం వచ్చా, నన్ను ఇరికిస్తావా? ఎవరు కాక, నువ్వేం బాధపడపాక, ఇదంతా మామూలే, అంతా నీకోసం కదా. పై అండ్ పై ఉన్నారు పెద్దలు, రేపు ఇంతకంటే బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తా. ఇంక నీకు ఆ విసుకక్కర్లేదు, నీ కష్టాలకి క్లైమాక్స్ వచ్చేసింది. ఆడి కథకి తెరబడిపోద్ది. ఏమిటా నువ్వు అనేది? ఇదిగో తెచ్చా. ఏమిటా ఇది? చిన్నో చిన్నో ఇది ఆ పలావులో కలిపితే వాడి పని గన్ను అంతే. కింగిరాలు తిరిగి కింద పడతాడు, ఆ తర్వాత ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కుతాడు సంతకం. అప్పుడు అన్ని బంతి బంతాడి బాపట్ల పంపించేస్తా. ఏంటి బాబు కోడిపలావు? నీకోసమని నాటుకోళ్ళు తెప్పించి నేను స్వయంగా తయారు చేశాను బాబు. నీ చేతి వరసే వరస. ఏంటి బాబా, నువ్వు ఒక్కడే తింటున్నావు? బిర్యానీ బిర్యానీ బిర్యానీయా? చిన్న బాబా, నువ్వు దగ్గరకు రావద్దు, తినద్దు. అయ్యో, నువ్వు తినద్దు అన్నావుగా, ఇక నేను తిని తీరాల్సిందే. తిను ఎవ్వరూ లేరు, అందుకే భాగం పంచుకుంటున్నావు. తప్ప సింపాల్ గా మాట్లాడుకో, చంపేస్తాను. నేను నన్ను తింటాను. తెలీదు ముచ్చట పడుతున్నారు. కాదు బాబు, నిన్ను తిన్నేయకుండా ఊరుకో. అది తింటుంటే నేను మాత్రం నోరు మూసుకుని ఉండాలా? నా మొగుడు, నా కంచు, నా పొలం, నా ఇష్టం. ఏం ప్రేమ కారిపోతుందిరా బాబు. స్టడీ నాయనా, యువ సామ్రాట్, తాగావు తిన్నావు, ఇక్కడ సంతకం పెట్టినైనా? తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.